నమస్తే. జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్ఎంపీ పిఎంపీలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మమ్మల్ని కూడా వైద్యులుగా గుర్తించాలంటూ ఎన్నో పోరాటాలు చేస్తున్న గ్రామీణ వైద్యులు ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఎంబీబీఎస్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిసి వారి ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళని సన్మానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి ప్రాంతంలో ఉన్నాం. మనతో పాటు ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి వైద్య సంఘాల అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అసలు దేనికి ఈ పోరాటం? నిజంగానే వీళ్ళని వైద్యులుగా గుర్తించాల్సిన అవసరం ఉందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. మీకు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఏం చెప్తారు? ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో ఉన్న వైద్యులందరికీ, సీనియర్ వైద్యులకు గురువులుగా భావించే మేము గురువులుగా భావిస్తాం, వాళ్ళందరికీ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు. మరియు నాతోటి ఈరోజు నా వెంట ఉండి ముందుకు నడిచే ఆర్ఎంపీ మహిళా సోదరులకు, సోదరి మనులందరికీ, వారికి కూడా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మీడియా ప్రతినిధులకు కూడా, మీకు కూడా ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. అయితే జాతీయ దినోత్సవం సందర్భంగా వైద్యులు, వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఎన్నో ఏళ్ళుగా మా పోరాటం ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల గురించే. మరియు క్వాలిఫైడ్ డాక్టర్లకు ఈరోజు ఎంబీబీఎస్, ఎండి, జనరల్ సర్జన్స్ ఈరోజు చాలామంది 10 మంది డాక్టర్లకు కలవడం జరిగింది. వారికి వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ శిష్యుల్లాగా మేము మెలిగినాం కొన్ని సంవత్సరాల నుంచి. మీ దగ్గర నేర్చుకున్న విద్యనే పేద పీద ప్రజలకు పంచుతున్నాం కాబట్టి మమ్మల్ని జాతీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మరియు వైద్యశాఖ అధికారులు మరియు మీరు కూడా మాకు ప్రోత్సహించి ఖచ్చితంగా ఇంత దూరం నడిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అని తెలిపినాం వారికి. కాబట్టి ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా క్వాలిఫైడ్ డాక్టర్లు అందరికీ, మా గురువులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. వెంకటరెడ్డి గారు, అంటే డాక్టర్లు వెళ్ళలేని ఊర్లోకి, గుడి బడి లేని ఊళ్ళలో కూడా ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు వెళ్తూ ఉన్నారు, వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాలు ఎందుకు గుర్తించట్లేదని మీకు అనిపిస్తుంది? అయితే ప్రభుత్వాలు గుర్తించలేదని కాదు, ప్రభుత్వాలు గుర్తించబట్టుకనే ఇన్ని రోజులు మా జీవనం గడుస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కీర్తిశేషులు, అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసి మాకు కొంచెం బడ్జెట్ శాంక్షన్ చేసి 2008-2009లోనే మాకు చాలామందికి, తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కొన్ని వేల మందికి మాకు ట్రైనింగ్ వచ్చింది. ఆ ట్రైనింగ్లో పార్టిసిపేట్ అయినాం, మాకు అక్కడ బోనాఫైడ్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. మేము శిక్షణ సీనియర్ డాక్టర్ల దగ్గర, క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర, ఎంఎస్ జనరల్ సర్జన్ల దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఆ విద్యనే పేద ప్రజల మీద మేము, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు అవసరం ఉన్న మేరకు ఉచితంగా కొన్ని క్యాంపులు పెట్టి నెలకొకసారి మా ఏరియాలో, అదేవిధంగా తక్కువ ఖర్చులతోటి తక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళకి, పేదవారికి మేము సహాయం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి మేము కోరుకుంటూ. మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వాలు 3 శతాబ్దాలు దాటినా ప్రభుత్వాలు జీవోలు ఇచ్చుకుంటూ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ మమ్మల్ని గుర్తిస్తూనే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే, కొందరు దుష్టశక్తుల వల్ల మాకు కొన్ని అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని కూడా సహకరించమని చెప్తున్నాం. మేము ఎప్పుడైనా వాళ్ళకు శిష్యులుగానే ఉంటాం, వాళ్ళని ఎప్పుడుగా గురువులుగానే భావిస్తాం. కాబట్టి దయచేసి వారు ఎట్టి పరిస్థితుల్లో మా ఆర్ఎంపీ పిఎంపీ శిక్షణా తరగతులు, సర్టిఫికేట్లకు, ఐడి కార్డులకు ఏమాత్రం అడ్డు రావద్దని ఆ జూడో డాక్టర్స్కు మరియు టీఎస్ఎంసీ వారికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎంపీ తరఫున వాళ్ళకి శిరసుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టు ప్రతి వైద్యుల దినోత్సవం రోజే కాకుండా అప్పుడప్పుడు మీరు వెళ్ళి డాక్టర్లను కలుస్తూ ఉన్నారు. జూనియర్ డాక్టర్లతో పాటు సీనియర్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని వాళ్ళకి సన్మానాలు కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొందరు అసోసియేషన్ సభ్యులు, సీనియర్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఆర్ఎంపీ పిఎంపీల వ్యవస్థ మీద పగబట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు చాలా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. ప్రభుత్వం తరపు నుంచి కూడా టాస్క్ ఫోర్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి ఆర్ఎంపీ పిఎంపీల మీద. నిన్నే మీరు మంత్రిని కలిసినట్టున్నారు, ఏమన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? అయితే ఇప్పటి వరకు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఆర్ఎంపీ పీఎంపీలను ఖచ్చితంగా గుర్తిస్తాం, 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే జీవో ఇచ్చిండో ఆ జీవో ప్రకారంగా అందరికీ మేలు జరిగేటట్టుగా ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మందికి ఖచ్చితంగా శిక్షణా తరగతులు ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో కాపీ, గతంలో ఉన్న జీవో కాపీలు, గతంలో ప్రభుత్వాలు జీవోలు ఇష్యూ చేసిన ఆ జీవో కాపీలను కూడా అన్నీ తీసుకెళ్ళి మన ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఏఐసి మున్షీ మేడం గారు కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చినప్పుడు ఆమెకు కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 2 నెలల్లోపట మాకు దాడులు చాలా జరుగుతున్నాయి, దాడులు ఆపాలి, మా శిక్షణా తరగతులు కొనసాగించండి, మాకు ఐడి కార్డు సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి 2-3 దఫాలుగా హెల్త్ మినిస్టర్ గారికి, సిఆర్ దామోదర్ గారికి కలవడం జరిగింది. సిఆర్ దామోదర్ గారు కూడా అన్ని సంఘాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 సంఘాలను ఉమ్మడి వేదికగా ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఈ వారం రోజుల లోపల కూర్చొని దాని మీద చర్చించి ఏ విధంగా అయితే ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు న్యాయం జరుగుతుందో ఆ విధంగా ఖచ్చితంగా నేను మీకు పనిచేయడానికి రెడీ ఉన్నా అని చెప్పారు. మంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పీఎంపీ సోదరి సోదరమణులు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి అపవాలకు గురి కాకుండా, ఎలాంటి ఆ అపవాలతోటి ఏవైతే అక్కడక్కడ లేనిపోని వినికిడి వినిపిస్తున్నారో అవన్నిటికి భయపడకుండా ప్రాథమిక చికిత్స వరకు అద్దెమీరి వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకు చేయాలని చెప్పి కోరుకుంటూ మరియు ఈ తక్షణమే ఈ దాడులను ఆపి తక్షణమే ఈ సర్టిఫికేట్లు ఐడి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం. అతి తొందరలో అంత జాయింట్ యాక్షన్ కమిటీగా ముఖ్యమంత్రి గారిని కూడా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 10 ఏళ్లుగా మీరు ఎన్నో పోరాటాలు చేశారు. గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు మంత్రులను కలిశారు, మీరు ఎక్కని మెట్టలేదు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కమిషనర్ దగ్గర నుంచి మొదలు పెడితే డిఎంహెచ్ఓల వరకు మీరు వెళ్ళి కలిసి మీ వినతులు అందజేశారు. ఇప్పుడు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి నిన్న దామోదర్ రాజనరసింహ అసలు మీతో ఏం చెప్పారు? ఏమన్నా సానుకూలంగా స్పందించారా? సానుకూలంగా స్పందించారండి. అయితే నేను పోయి నిన్న కలవడం జరిగింది. మినిస్టర్ క్వార్టర్స్లో సార్ నివాసంలో కలిసి, సార్ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు ఏకమైనం, కోదండరామ్ గారి ఆధ్వర్యంలో, ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో మరియు జనవిజ్ఞాన కేంద్రం జనవిజ్ఞాన దర్శని ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో రమేష్ గారి ఆధ్వర్యంలో, ఫెడరేషన్ శంకర్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో, ఇంకా వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులందరినీ తీసుకొని ఖచ్చితంగా కోదండరామ్ గారి ఆధ్వర్యంలో ఈ 2-3 రోజుల్లో మంత్రి గారిని కలిసి దీని మీద పూర్తిగా చర్చించి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా సమస్యలను అన్నింటినీ వివరించడానికి వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము ప్రయాణం చేయడానికి మా సంఘం కూడా ఖచ్చితంగా సహకరిస్తుంది, మద్దతు ఇస్తుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేసిన ఎంబీబీఎస్ డాక్టర్ కాళ్ళు మొక్కేందుకు పేషెంట్లు పెద్దగా ఉత్సాహం చూపించారు, ఎందుకంటే మనం బాగా డబ్బులు కడుతున్నాం వాళ్ళకి వైద్యం చేశారు. కానీ ఒక ఆర్ఎంపీ డాక్టర్, గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ కాళ్ళు మొక్కి మీరు మా దేవుడు అని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే ఒక సంస్థను మీరు నడుపుతూ ఉన్నారు, ఒక ఫెడరేషన్ అనుకోవచ్చు మీది, ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరి సపోర్టు? మీరు ఒక మంచి నాయకుడిగా కూడా ఎదగడానికి ఈరోజు మీ పోరాట స్ఫూర్తి మీకు తోడైంది. అయితే మారుమూల గ్రామం లోపల పేద ప్రజలు మాకు దేవుళ్ళుగా కొలుస్తారు, ఎందుకంటే మేము డబ్బులు ఉన్నా లేకున్నా ఉద్దరైనా సద్దరైనా వారి ఖచ్చితంగా పేద ప్రజలకు సరి అయిన వైద్యం, సరి అయిన సలహా, సరి అయిన సూచన ఇచ్చి వారికి ఏ విధంగా అయితే మేలు జరుగుతుంది ఈ వైద్యం మీద, ఎక్కడ పోతే వాళ్ళకు సౌకర్యంగా ఈ వైద్యం తగ్గిపోతుంది, తక్కువ ఖర్చులతోటి ఎక్కడవుతుంది, ప్రభుత్వ హాస్పిటల్లా, ప్రైవేట్ హాస్పిటల్లా, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లా, దీనికి స్పెషలిస్టు ఏ డాక్టర్ ఉన్నాడు అనేది నిర్ణయించేది క్షేత్రస్థాయిలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్ కాబట్టి ఫస్ట్ గడప దొక్కేదే క్షేత్రస్థాయిలో పేద బీద ప్రజలు కానీ ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ. వాళ్ళందరూ ఏంటంటే ఆ మారుమూల, ఆ ఊర్లో, ఆ వాడలో, ఆ తాండా, ఆ గూడెంలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ను ముందు సంప్రదిస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా సలహా సూచన కరెక్ట్ అయిన సమాధానం వాళ్ళకు, సరి అయిన వాళ్ళకు సూచన ఇస్తాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మా యందు ప్రేమ విమానాలు ఉంటాయి, మమ్మల్ని దేవుళ్ళుగా వాళ్ళు కొలుస్తారు. మేము కూడా ఆ ప్రజలను మా తల్లిదండ్రులతో సమానంగా, మా కుటుంబ సభ్యులతో సమానంగా,
వాయి వరుసగా బావ, అక్క, అమ్మ, పెద్దాయన, చిన్నాయన అని మేము పిలుస్తాం కాబట్టి వాళ్ళు పేద పీద ఆర్ఎంపి పేదోళ్ళ డాక్టర్ల మీద పేద ప్రజలకు రోగులకు ఆ ఉన్న ఎవరికైనా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరికీ మేము దేవుళ్ళుగానే మమ్మల్ని కొలుస్తారు కాబట్టి వారికి మేము ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము మా కుటుంబ సభ్యులుగానే పోల్చుకొని మేము వాళ్ళకు వైద్య సేవలు అందిస్తుంటాం. మీ అనుమతితో ఒకళ్ళిద్దరు సీనియర్ డాక్టర్లతో నేను మాట్లాడిస్తాను. ఎన్నో ఏళ్ళుగా వైద్యం అందిస్తూ ఉన్నారు ఆర్ఎంపీ పిఎంపీలుగా, ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా? ముందుగా డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ నా తోటి డాక్టర్స్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయితే మేము గత 32 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, ప్రతి పల్లెటూళ్ళలో తిరుగుకుంటూ పేషెంట్ల బాధలు సాధలు తెలుసుకుంటూ నా బాధలు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటూ, ఇప్పుడు సడన్గా ప్రభుత్వము మీరు చేయొద్దు అని అంటే మా పరిస్థితి ఏంది. దానివల్ల మేము దయచేసి గురువుల పెద్ద డాక్టర్లందరికీ దయచేసి మమ్మల్ని అలాగనే కొనసాగించుకోవాలని కోరుతున్నాను. దాడులు ఆపాలని దాడులు ఆపి కేసులు ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను 1983 నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రజలకి సేవ చేయాలన్న ఉత్సాహంతో చేస్తున్నాను. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సాధ్యమైనంత వరకు నాకు తోచినంత వరకు నేను సాయం చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ DHM ఆఫీసర్స్ వాళ్ళే కానీ ఎవరే కానీ నన్ను ర్యాడింగ్స్ చేస్తున్నారు. ఇంత దారుణంగా చేయగడం కూడా సంభాషంగా అనిపించట్లేదు. ఇంకా కాకపోతే ఏంటంటే ఇన్ని సంవత్సరాల దగ్గర నుండి చేస్తున్నాం కనుక మాకు వేరే ఆప్షన్గా అనిపించదు. కాకపోతే దాడులు ఆపాలని కోరుకుంటున్నాను. ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులుగా మీరు ఇంత నిలబడి ప్రభుత్వాలను అధికారులను వాళ్ళకి ఎదురు తిరిగి కొట్లాడుతున్నారు మీ హక్కుల కోసం అంటే, వెంకటరెడ్డి అనే వ్యక్తి మీ సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా ఉన్నారు, వెంకటరెడ్డి గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అండి, నా పేరు ప్రభావతి. నేను 1996 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మణికొండలో. 1996 నుంచి కూడా మాకు ఎన్నోసార్లు దాడులు జరిగాయి. మా అందరికీ కూడా మా వెనకాల చాలామంది ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్స్, కొన్ని వందల మంది ఉన్నారు. వందల మందికి కూడా అండగా నిలబడ్డాడు అన్న. అంటే నేనున్నా అనే స్థాయిలో ఉంటాడు అన్న. ఎప్పుడు అన్న ఉన్నారన్న ధైర్యంతో, ధైర్యం అండ మాకు చాలా ఉంది. ఏది జరిగినా మాకు అన్న అండగానే ఉంటాడు. ఆయన కష్టం నెరవేరాలని, ఆయన మా కోసం, ప్రజల కోసం, ఆర్ఎంపీ డాక్టర్ల కోసం చేస్తున్న కష్టం మామూలుగా కాదు, అంతా ఇంత కాదు. దయచేసి మేము పెద్ద డాక్టర్లకి కోరుకునేది ఒక్కటే, వాళ్ళని గురువులుగా భావించి మమ్మల్ని, మా వైద్యం మమ్మల్ని చేసుకొనివ్వండి. మేము అద్దుమీరి వైద్యం చేయకూడదని కూడా మా అన్న మాకు ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాడు. మేము అదే విధంగా చేస్తుంటాము. దయచేసి మమ్మల్ని చేసుకొనియండి అని మా అన్నకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వైద్య దినోత్సవ శుభాకాంక్షలు, మరియు మా ప్రెసిడెంట్ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా విన్నపం ఏంటంటే, మాకు సర్టిఫికెట్స్ ఇచ్చి మమ్మల్ని ఒక గుర్తింపు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అంతే ఈ వైద్య దినోత్సవ సందర్భంగా నా విన్నపం. చివరిగా మీతోనే ముగిస్తాను వెంకటరెడ్డి గారు, ఇది కూడా మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి. సాధారణంగా ఒక సంస్థని నడపాలన్నా లేకపోతే ఒక ఉద్యమం నడపాలన్నా ఎంతో గట్స్ ఉండాలి. ఎందుకంటే మీ మీద కూడా ఇంటెలిజెన్స్ నిఘా ఉంది గత ప్రభుత్వంలో కానివ్వండి. మీరు ఎక్కడ మీటింగులు పెట్టినా పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి ఈ ఆర్ఎంపీ పిఎంపీలు ఏం మీటింగులు కండక్ట్ చేస్తున్నారని చెప్పి చూసిన దాఖలాలు ఉన్నాయి. దానికి ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులు. ఎట్లా వస్తుంది ఇంత పోరాట స్ఫూర్తి ప్రభుత్వాలను ఎదిరించి? ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా తలుచుకుంటే ఆర్థికంగా ఎంతో కొంత బాగున్న వ్యక్తులు, అమీన్పూర్లో మంచి ఇల్లు ఉంది, మీరు చూసుకోగలరు. అయినప్పటికీ ఆర్ఎంపీ పిఎంపీలు బాగుండాలని చెప్పి వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అయితే ఒక వ్యవస్థను నడపాలని అంటే, గోపీకృష్ణ గారు మీరు అడిగిన ప్రశ్నకు చివరిగా, ఒక వ్యవస్థను నడపాలంటే చాలా ఈ స్థాయికి వచ్చినంటే అంత ఈజీగా రాలేనేను. అవమానాలు, అబండాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఎన్నో ఎదురుదాడులు, ఎన్నో కేసులు, ఎన్నో విధాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టాలని కూడా చాలామంది చూసిర్రు. అయినా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఈ ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్ అనుభవ వైద్యుల సంఘం ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉన్నానంటే, నా ఇంట ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ సోదరి సోదరుమణులు నేను పిలవగానే ఎక్కడున్నా ఒక 1 అవర్ లోపల ఒక 100 మంది 200 మంది రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ అండదండ నా వెనకాల చాలా ఉంది.
ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా కూడా ఈ వ్యవస్థ నడవాలంటే ఆర్థికంగా భారమవుతుంది. ఆర్థికంగా కూడా ఎన్నో విధాలుగా భారమైన ఎట్లో విధంగా మనం ఒక మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా, ఒక హైదరాబాద్ పోవాలన్నా, నలుగురిని తీసుకుపోవాలన్నా ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికి అనుగుణంగా మేము అందరం మా సీనియర్ కార్యవర్గ మెంబర్లు కూడా అందరం నెలకిన్ని డబ్బులు పోగు చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఇట్లా ఏదన్నా ఇన్సిడెంట్ ఏదన్నా కార్యక్రమం అయితే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం, అక్కడ పోవడం, మంత్రి గారిని కలవాలన్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్యాధికారులను, DM&HOలను ఎవరిని కలవాలన్నా ఆర్థికంగా కూడుకున్న వ్యవస్థ ఈ వ్యవస్థ లోపల చాలా ఆర్థికం మెయిన్ ఇంపార్టెంట్. ఒక సంఘం నడవాలంటే ఆర్థికంగా సభ్యత్వం ఉండాలి. సభ్యత్వం కూడా ఖచ్చితంగా ఇయర్లీ తీసుకుంటాం కాబట్టి దాన్ని పోగు చేసుకొని ముందుకు నడుపుకుంటూ వస్తున్నాం. చాలా వచ్చినాయి మీకు కూడా తెలుసు అన్ని విషయాలు, పోలీస్ స్టేషన్లు, కేసులు అవన్నీ తెలుసు కాబట్టి అవన్నిటినీ ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈరోజు 1/7/2024 1/7/25 కనీసం ఆర్ఎంపీలు మనం నమ్ముకొని ఉన్న వాళ్లకు మనం న్యాయం చేయాలని చెప్పే ధోరణిలో నేను పనిచేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులను కూడా నేను కోరుకునేది ఒకటే, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను కూడా కోరుకునేది ఒకటే, మనమంతా సంఘటితంగా ఉందాం. మనమంతా సంఘటితంగా ఉండి మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా సాధించుకొని మనం ఒక చేదోడు వాదోడుగా ప్రజలకు మమేకమై ప్రజల లోపల ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. మనం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, వైద్య శాఖ అధికారులకు మంచి పేరు తీసుకురావాలి, ముఖ్యమంత్రి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలని అందరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎంపీ పిఎంపీ సోదరి సోదరుమణికి మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. మీరన్నట్టు వచ్చే సంవత్సరం నాటికి ఆర్ఎంపీ పిఎంపీని ఈ ప్రభుత్వమైన పూర్తిస్థాయి వైద్యులుగా గుర్తించి మీకు ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. సో అయితే ఓవరాల్గా వైద్య దినోత్సవం సందర్భంగా ఆర్ఎంపీ పిఎంపీలు తమ డిమాండ్ను మరొకసారి లేవనెత్తుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమను వైద్యులుగా గుర్తించి ఏవైతే హెల్త్ కార్డులతో పాటు బెనిఫిట్స్ ఉంటాయో వాటిని అందజేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేసినాయి, ఇప్పుడు ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ అయినా తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ సంఘ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఎంపీ పిఎంపీల క్లినిక్ల మీద కానివ్వండి, వాళ్ళ ప్రథమ చికిత్స కార్యాలయాల మీద, కేంద్రాల మీద టాస్క్ ఫోర్స్ దాడులు జరుగుతున్నాయి, వాటిని వెంటనే ఆపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పేద బీద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే తమను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చేందుకు మేము కృషి చేస్తామని చెప్పి వాళ్ళు మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, సేర్లింగంపల్లి.